దీన్ని ధర ఎంత అని అడిగేటప్పుడు హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అని అడగాలి. హౌ మచ్ డస్ దిస్ డ్రెస్ కాస్ట్, ఓకే, లేకపోతే హౌ మచ్ డస్ దిస్ పెయింటింగ్ కాస్ట్, అంటే ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంత, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అని అడిగేటువంటి కాంటెక్స్ట్ లో. ఇక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్ ఒక తను డ్రెస్ తీసుకున్నాడు, లేకపోతే తను ఒక అమ్మాయి డ్రెస్ తీసుకుంది, అది నీకు ఎంతకు పడింది, ఆ డ్రెస్ నీకు ఎంతకు వచ్చింది, ఎంత ధర అయింది అని అడిగేటువంటి సిచ్యువేషన్ లో అది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి నేను డిడ్ యూజ్ చేస్తున్నా. సో హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్ యూ, ఇది నీకు ఎంతకు వచ్చింది. హౌ మచ్ డిడ్ దిస్ మొబైల్ కాస్ట్ యూ, అంటే ఈ మొబైల్ నీకు ఎంత ధరకి వచ్చింది అనేటువంటి కాంటెక్స్ట్ లో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ అది ఎంతకు వస్తుంది అని అడుగుతున్నాం, షాప్ కీపర్ని మనం అడుగుతున్నాం, అది ఎంతకు వస్తుంది, సేల్స్ మ్యాన్ కావచ్చు. సో హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ, అది నాకు ఎంతకు వస్తుంది, హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ మీ, అది నాకు ఎంత ధర పడుతుంది అనేటువంటి సిచ్యువేషన్ లో మనం అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ హౌ మచ్ ఈస్ ద డ్రెస్ ఆన్ డిస్ప్లే విండో, ఆ డిస్ప్లే విండోలో ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో అది